జవాబు వచ్చిందని నమ్ముచున్నాం అది గుర్తుపెట్టుకోండి బాగా నీటి బాప్తిజం బక్సింగ్ గారికి ఈ సమస్య మద్రాస్ పట్నంలో వచ్చి బాప్తిజం ఆల్రెడీ రోమన్ క్యాథలిక్ వాళ్ళు లేకపోతే పెందుకొస్తు వాళ్ళు లేకపోతే ఇంకొక ఫెలోషిప్ ఇంకొక ఫెలోషిప్ బక్సింగ్ గారు అంటే అభిమానంతో అందరు పిలిచారు బక్సింగ్ గారిని పిలిస్తే బక్సింగ్ గారు కూడా వెళ్ళాడు పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఆ రోజులలో తర్వాత ఏం జరిగిందంటే ఒక రోమన్ క్యాథలిక్ అబ్బాయి మారు మనసు పొందాడు పొంది బాప్తిజాలు ఇస్తున్నా మనం కల ఆయన కూడా పేరిచ్చాడు పేరిస్తే ఆ రోజుల్లో బాప్తిజాలు ఒక అరటి తోటలో మీకు మనకు నీళ్లు పడే తొట్టిలు ఉంటాయి కదా తొట్టి ఆ తొట్టిలో ఆ నీళ్లు పోయే భా భాగం అంతా ఆపేసి అడ్డుగట్లా కట్టేసి ఆ తొట్టిలో మూడు మడతలు వేసి ఇచ్చాడంట ఆయన కూడా ఆరు ఆరు అడుగులు ఉన్నాడంట మూడు మడతలు అంటే ఒక మొడత మోకరిస్తే ఒక స్టెప్ మొడత అయిపోయింది కదా రెండవ మడత కొంచెం నడువంచాలి మూడవ మడతా ఏమంచాలి ఈ దేహం వంచాలి అది మూడు మొడతలు అంటే మొదటి మడత మోకాళ్ళు వేపిచ్చాడు రెండో మడత నడుమేమో మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడు మూడో మడతామో ముక్కు పట్టుకుని బక్సింగ్ గారు ముంచినాడు దేహాన్ని నీళ్ళల్లో ముంచాడు మూడు మడతలతో బాప్తిజం ఇచ్చారు శర దేవుని స్తోత్రం అట్లా ఎంతమందికి ఇచ్చాడో ఆ రోజుల్లో తెలియదు ఆ తర్వాత అందరూ పెంతుకొస్తు కాదు బ్యాప్టిస్ట్ కాదు లోదరు కాదు తర్వాత వేరే వేరే డినామినేషన్ వాళ్ళు కాదు అందరూ పంతం పట్టేసి ఎంత పంతం పట్టారంటే మేము బాప్తిజం ఇచ్చినాము వాళ్ళకి మీరెందుకు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన బాప్తిజం ఏంటి అది ఎక్కడుంది అది తర్వాత విషయం వాళ్ళకు రోషం వచ్చేసి అన్ని సంఘాల వాళ్ళు చెప్పుకున్నారు భక్తి సింగ్ని పిలవద్దు ఒకరోజు భక్తి సింగ్ గారు నార్త్ ఇండియా వెళ్ళాడు తిరిగి సౌత్కి వచ్చాడు మెడ్రాసు పట్టణంలోని కాలు పెట్టి పెట్టక మునిపే మెడ్రాసు ఆ యొక్క మెయిన్ ఆ రైల్వే ప్లాట్ఫామ్ నిండా కూడా వంద రెండు వందల మంది ఇట్లా బ్యానర్లు పెట్టుకుని భక్తి సింగ్ గో బ్యాక్ భక్తి సింగ్ డౌన్ డౌన్ భక్తి సింగ్ నో యూజ్ ఉపయోగం లేనివాడు గో బ్యాక్ వెనక్కి వెళ్ళిపోవాలి డౌన్ డౌన్ ఇట్లా ఒక లోకస్తులు చేసినట్లుగా అందరూ వేరే వేరే డినామినేషన్స్ వాళ్ళందరూ కూడా బక్తిసింగ్ గారిని హెళని చేసినారు హెళన్ చేసి నువ్వు ఇచ్చిన బాప్తిజం కరెక్ట్ కాదు మేము మేమిచ్చినాక నువ్వు ఇచ్చావు కనుక నువ్వు తప్పు చేసినావని అని అంటే అప్పుడు బక్సింగ్ గారు అన్నారంట నేను బాప్తిజం నీటి బాప్తిజం ఇచ్చాను మీరేమో చిలకరింపు బాప్తిజం తీసుకున్నారు చిలకరింపు బాప్తిజం కరెక్ట్ అయితే ఒక్క వచనమైన బైబిల్లో ఉంటే నాకు చూపించండి నాకు చూపించండి అన్నాక ఈ అడగడానికి వచ్చిన ఈ పాస్టర్లకి ఎవరి దగ్గర ఇది లేదంట ఏది మన దగ్గర కూడా ఉండదుగా ప్రయాణాలు చేసేటప్పుడు అప్పుడప్పుడు ఎందుకంటే మనం వెళ్ళే పనులు వేరు ఆ కథలు వేరు అక్కడ చేసే వేరు అప్పుడప్పుడు ఈ ఏడకు వచ్చేటప్పుడు మాత్రం తీసుకొస్తాం బైబుల్ మంచిది బైబిల్ లేకపోతే బైబుల్ కొనుక్కోండి బైబుల్ లేకుండా వచ్చారు వాళ్ళు వచ్చి అడిగితే ఈ మాట అన్నారండి మీరు ఎప్పుడైనా రండి నేను ఇక్కడే ఉంటాను మెడ్రాసులో ఒక్క అరవచన ఉంటే చిలకినుపు బాప్తిజం నేను చేసింది తప్పని క్షమాపణ కోరుతాను సరే అప్పుడు అన్నారంట వాళ్ళు బైబుల్ లేదు మా దగ్గర ఇంటికి పోయి ధ్యానం చేసుకుని వస్తామన్నారంట మీరు ఎప్పుడైనా రండి ఆల్వేస్ వెల్కమ్ అన్నాడంట తొంభై ఎనిమిది సంవత్సరాలకు ఆయన చనిపోయినాడు యాభై ఒకటి వరకు మెడ్రాస్లోనే ఉన్నాడు యాభై ఒకటి వరకు రాలా హైదరాబాదులో ఉన్న తొంభై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో రెండు వేల వరకు కూడా రాలా అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చేసేదానికి ఏం లేదు ఆధారం లేదు ఆ తర్వాత కోపం వచ్చి బిల్లీ గ్రహం గారిని పిలుద్దాంరా ఈయనకంటే గొప్పోడు బాగా సేవ చేస్తాడు ఆయనని బిల్లీ గ్రహం గారిని అమెరికా నుంచి పిలిపిద్దాం ఈయనకి ఎదురికి ఆయనే సరిపోయేవాడని చెప్పి పిలిపించారు పిలిపిస్తే ఆయన బిల్లీ గ్రహం గారు అమెరికాలో ఉండి బక్సింగ్ గారికి ఫోన్ చేశాడు మెడ్రాస్లో ఉన్నాడు కదా ఈయన ఆయన నాకంటే యోగ్యుడు అలాంటి యోగ్యుడు ఉన్న ప్లేస్కి ఎట్లా నన్ను పిలుస్తున్నారు హలో భక్తి సింగ్ అంటే ఆ రోజుల్లో ఇలా డైరెక్ట్ ఫోన్లు లేవు టెలిగ్రామ్స్ ఇలాగా ట్రంకా అట్లాంటివి వాటిలో మాట్లాడుకున్నారు నువ్వు మెడ్రాస్లో ఉండగా నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని అంటే వాళ్ళు పిలుస్తున్నారుగా రా అన్నాడంట నువ్వు మెడ్రాస్ లో నన్నెందుకు పిలుస్తున్నా అంటే వాళ్ళు పిలిచినారుగా రా అన్నారంట అంటే సంఘాలందరు కట్టుగట్టి పెద్ద సభ పెట్టాలి బక్సింగ్ గారిని ఓడగొట్టాలి అప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో లో దిగినాడు బిల్లీ గ్రహం గారు దిగి ఎయిర్పోర్ట్లో లో దిగి అంటే ఒక బాప్తి ఇచ్చినందుకు ఆ దైవజనుడు పొందిన అవమానము రెండోది ఆయన పొందిన ఘనత మీ గుర్తు చేయడానికి జ్ఞాపకం చేస్తున్నాను ఆయన ఎట్ట ఎట్ట ఎదుగుతున్నాడంట ఎవరు బిల్లి గ్రహం గారు అమెరికా నుంచి వచ్చి ఎదుగుతుంటే ఈ ఆల్ పాస్టర్ సమూహం అంతా వెళ్ళి నమస్తే అండి ప్రైజ్ దలాడండి వందనాలండి అంటే ఎలాగా చూడటం లేదంట ఆయన ఇట్లా 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 చూస్తున్నాడు అంటే బక్సింగ్ ఆడున్నాడని చూస్తున్నాడు ఈయన అప్పుడు బక్సింగ్ గారు ఎక్కడో ఒక మౌనం కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉంటే హలో హలో బక్సింగ్ అనుకుని డేర్గా ఆయన దగ్గర పోయినాడంట పోయి ఇద్దరు కౌగులించుకున్నారంట కవుగులు ఆ సరే వెళ్దాం పదా అంటే ఎవరు కారెక్కలు ఇప్పుడు ఆయన ఆయన ఆల్రెడీ కార్ ఉండి లేకపోతే ఆయనకి ఏదో సదుపాయాలు ఉంటాయి అప్పుడు బక్సింగ్ గారు కమ్ హియర్ చేపట్టుకున్నాడంటే కార్డు ఆ కార్ ఎక్కకూడదని కదా వాళ్ళ పంతం ఆ కారులోనే ఎక్కినాడు ఆ కార్ ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు తీసుకెళ్లిన తర్వాత మర్యాదలు ఉంటే కనుక ఆ మర్యాదల గడియ ఏం జరిగిందో నాకు తెలిసి బక్సింగ్ గారు వెనకొచ్చుంటాడు తర్వాత రేపు ఎల్లుండి మీటింగ్లు స్టార్ట్ అవుతున్నాయి మీటింగ్లు స్టార్ట్ అయ్యే రోజు నువ్వు టయానికి స్టేజ్ దగ్గర రమ్మన్నాడంట ఎవరు రమ్మంది ఎవరు బిల్లీ గ్రహం గారు వద్దు మీరే స్టార్ట్ చేసి మీరే కొనసాగించుకుని ఆ నాలుగో ఐదో పది రోజులు ఉండి వెళ్ళండి నానే ఉంటానులే అంటే లేదు నువ్వు స్టేజ్ దగ్గరరా నీ పాదం మోపకపోతే నేను తిరిగి అమెరికా వెళ్ళిపోతానని సరే సరే అని చెప్పేసి ఆయన వచ్చి స్టార్ట్ అందరూ నుంచి వచ్చిన బలం ఇదంతా ఆ విధంగా బిడ్డలారా దైవజనుడు ఏడ్చినాడు బాధపడ్డాడు స్టార్ట్ చేసిన ఆయనే ఆయన స్టార్ట్ చేసి ఆ మీటింగ్లు కొనసాగించాడు దైవజనుడు ఎంత పరాభం పొందినా ఘనత తగ్గల ఆయనకి బాప్తీసం యోగ్యమైంది ఇచ్చినాడని ఆ విధంగా జ్ఞాపకం ఉంచుకోనండి ఈరోజు మనం ఈ బాప్తీసాలు ఇవ్వగలుగుతున్నామంటే యోగ్యమైన రీతిలో ఎనగపడిన కష్టాలు మన మధ్యలో ఉన్నాయి అది మనసులో ఉంచుకుని కష్టపడుతుంటున్నాం ఇప్పటికీ అదృశ్యమైన పోరాటాలు మనకు ఉన్నాయి చెప్పండి ఎన్ని సగతులు చూసినాం ఐదు ఆరోది ఏంటది ఎవరు అర్హులు అది అలా ఉంచండి తర్వాత చివర ఒకటి చూసినాం ఆ అర్హులు ఎవరు అని అంటే యేసు ప్రభు రక్త ధారలలో కడగబడి పాపాలు ఒప్పుకోవాలి వాటిని ఏం చేయాలి విడిచిపెట్టేయాల్సిందే ఒప్పుకున్న పాపాలను విడిచిపెట్టిన వాళ్ళే అర్హులండి బాప్తిజాలకి పాపం ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా అర్హులు కాదు అలాగా బాగా జ్ఞాపక పాపం ఒప్పుకోవాలి ధన్యం చేయాలి విడిచిపెట్టేయాలి తర్వాత ఆయన ఎందుకు విశ్వసించాలి ఎట్లా విశ్వసించాలంటే ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు అని నమ్మాలి ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు అని నమ్మాలి ఆయన స్వామి ఆయన కూడా స్వామి ఈయన కూడా స్వామి ఆయన కూడా స్వామి స్వాముల్లో ఈయన గొప్ప స్వామి అట్లా అట్లా నమ్మితే కుదరదది ఈయన తప్ప ఇంకొక స్వామి లేడు ఉన్నది ఒకే స్వామి ఆ స్వామి ఏ స్వామి యేసు స్వామి అని నమ్మితేనే ఆ స్వామి పర్లే ఈ స్వామి పర్లే అట్లా కానీ నమ్మితే నీకు ఇచ్చే పని లేదు కనుక ఒకటి విశ్వసించాలి రెండవది విశ్వసించిన తర్వాత పరిశుద్ధపరచబడి ఒప్పుకున్న పాపాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలి తర్వాత నరులతో ఏముండాలి సమాధానం ఉండాలి కలిసిమెలిసి ఉండాలి నీ బాప్తిజం నీ భర్త కూడా ఇష్టపడాలి నీ భార్య కూడా ఇష్టపడాలి నీ బిడ్డలు కూడా ఇష్టపడాలి వీలైతే అత్తమామలు ఇష్టపడాలి అట్లా ప్రభువు కొంతమంది బాప్తిజాలు బిడ్డలు ఒకడు మన స్టేట్లోనే బాప్తిజాలు ఇవ్వబోతుంటే మేము వెళ్తే బాప్తిజానికి సిద్ధపడి పాపం నేను తీసుకోను అన్నాడు ఎందుకన్నా బ్రదర్ అంటే మా కొడుకు హైదరాబాద్ లో ఉన్నాడు నువ్వు కానీ తీసుకున్నావంటే నేను ఎటో ఒకటి వెళ్ళిపోతాను అన్నాడంట రెడ్లు వాళ్ళు నువ్వు తీసుకున్నావంటే నేను ఎటు ఒకటి పోతానండి తలకి అలాను బాప్తిజం తీసుకోలేదు తర్వాత రెండేళ్ళకి మళ్ళా నేను అటు వెళ్ళాను వెళ్తే తీసుకున్నావు ఆ బాప్తిజం అంటే మా వాడు వచ్చాడు సమాధాన పడ్డాడు మేము కలిసిమెలిసి మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఇయర్ తీసుకున్నాం బ్రదర్ అని చెప్పాడు అంటే సమాధాన పడై నెమ్మదిగా పిల్లలకు చెప్పుకుని భర్తకు చెప్పుకుని భార్యకు చెప్పుకుని బాప్తిజం తీసుకోవాలి సమాధానంతో తీసుకోవాలి అది చాలా మంచిది అనమాట బక్సింగ్ గారి తండ్రి కూడా వాళ్ళ అన్నయ్యకి బక్సింగ్ గారి తండ్రి యొక్క అన్నయ్యకి వీళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయంట అంటే బక్సింగ్ గారి నాన్నకి బక్సింగ్ గారి పెదనాన్నకి అప్పుడు బక్సింగ్ గారితో చెప్పాయంట మీ పెదనాన్నకి నాకు ఏమున్నాయి గొడవలు ఉన్నాయిరా రా బాప్తిజం తీసుకోవాలి కదా ఆ గొడవలు నేను క్లియర్ చేసుకుంటాను పెదనాన్న పిలిపించమంటే అప్పుడు పిలిపించాడు మెడ్రాస్ లో ఉన్నప్పుడు పిలిపించే అయ్యా నీకు నాకు మధ్య గుండిగలు పెద్ద పెద్ద గుండిగలు పంచుకునే విషయాల్లో సమస్యలు వచ్చినాయి ఆ గుండిగలు వద్దేమొద్దు నువ్వే తీసుకుపో అంటే నాకు వదిలేరా తమ్ముడా అన్నాడంట కనుక మా మా కొడుకు మంచి మార్గంలో ఉన్నాడు నేను కూడా అదే మార్గంలోకి పోతున్నాను నా మార్గం యేసు మార్గం కనుక నన్ను క్షమించు అని అన్నయ్య బక్సింగ్ గారి తండ్రి బక్సింగ్ గారి పెదనానని క్షమాపణ కోరాడు అట్లాగా బాప్తిజాన్ని సిద్ధపడ్డాడు వాళ్ళ